Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈరోజు ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. ఈరోజు ఆయన అభిమానులు ఒక పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవటం మనం సంవత్సరాల తరబడి చూస్తున్నాం. ఈ సంవత్సరం ఒక జాతరలాగా జన్మోహన్ చిరంజీవి గారి పుట్టినరోజు జరపాలని చెప్పి ఆయన అభిమానులు మరి ఆకాంక్షించి పెద్ద ఎత్తున నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. మాకు అత్యంత ఆప్తులు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోదర సమానులుగా భావిస్తున్నటువంటి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజును ప్రతి సంవత్సరం మన సాయి, తోట సాయి, అదేవిధంగా బాబీ, ప్రసాద్ గారు, చెంటి గారు అందరం దాదాపు 7 సంవత్సరం 8 సంవత్సరం మా ఇంటికాడ ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకోవటం జరుగుతుంది. అటువంటి చిరంజీవి గారు ఈ రాష్ట్రానికి ఆదర్శప్రాయుడు. మృదువుగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా మరి ఎక్కడ కూడా తీసుకోనటువంటి విధంగా ఈ వయసులో కూడా మరి హీరోగా ఆయన రికార్డుల్ని తిరగరాస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ దేవుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్నివ్వాలని చెప్పి, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ని నిండు 100 ఏళ్ళు కంటిన్యూ చేయాలని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సాయి వీళ్ళందరూ కూడా ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేయటమే కాకుండా వృద్ధాశ్రమంలో భోజనాలు పెడతాం, వృద్ధులకి పేదవారికి బట్టల పంపిణీ కార్యక్రమం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఎప్పటి నుంచో రక్తం, అంటే ఇప్పుడంటే చాలా బ్యాంకులు వచ్చినాయి, రక్తాన్ని లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఇతర హీరోల అభిమానులు కూడా బ్లడ్ని ఇవ్వడం జరుగుతుంది. అసలు బ్లడ్ దానం, రక్తదానం అనేది అదేదో పెద్ద భయంకరమైనటువంటి విషయం అని భయపడేటువంటి పరిస్థితుల్లో మరి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజల్ని మోటివేట్ చేసి అభిమానులతో రక్తదానం చేయించి ఆ రక్తదానం వలన అనేక ప్రాణాలను కాపాడారు. మొన్న కూడా కోవిడ్ సమయంలో మరి ఆక్సిజన్ సిలిండర్లు అందక ప్రాణాలు పోతుంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక హాస్పిటల్స్కి ఆక్సిజన్ సిలిండర్లను ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి మహావ్యక్తి ఆయన. అటువంటి ప్రజాసేవ చేస్తూ మృదువుగా మాట్లాడి అందరితో మంచిగా ఉంటూ అందరి వాడు అనిపించుకున్నటువంటి చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో ఐశ్వర్యంతో ఆయన కుటుంబ సభ్యులు జీవించాలని చెప్పి అటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకుని యువతంతా కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.